నిజంగా విశాఖ ఉక్కును ఉద్ధరించే ఆర్థిక సామర్థ్యం సింగరేణికి ఉందా? స్టీల్ ప్లాంట్‌ను నిజంగా ఆదుకుంటుందా? ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. విశాఖ ఉక్కులో అడుగుపెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందడమే సీఎం కేసీఆర్ లక్ష్యమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకు సింగరేణి సత్తా ఎంత? విశాఖ ఉక్కుకు ఒరిగేదేంటి? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతోంది. అయితే ఇదే సమయంలో విశాఖ ఉక్కు బిడ్లో తెలంగాణ ప్రభుత్వం సింగరేణి ద్వారా పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. దీన్ని కార్మిక సంఘాలు స్వాగతిస్తుంటే రాజకీయ నాయకులు పలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఉద్ధరించే బలం సింగరేణికి ఉందా అనేది ప్రశ్నార్థకమే. అయితే కార్మికులు అధికార వర్గాలు అందించిన సమాచారంతో సింగరేణి స్థితిగతులు పరిశీలించగా పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదో తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనేది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని గతంలోనే ఏదైతే స్ట్రాటజిక్ చర్యల పేరుతో ఇచ్చినప్పుడు దివంగత ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు ప్రకటన చేశారు. ఎప్పుడైతే 100% స్ట్రాటజిక్ చర్యల పేరుతో మేము కూడా బిడ్డింగ్ లో పాల్గొంటామని చెప్పేసి ఆనాటి గౌతమ్ రెడ్డి గారు చెప్తే, దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ సపోజ్ సేల్ కానీ ఎన్ఎండిసి కానీ లేదా ఆంధ్రప్రదేశ్ పట్టు. సింగరేణి ఒకప్పుడు నిజంగానే సిరుల పంట కురిపించిందే. ప్రస్తుతం పన్నుల భారం తగ్గించుకునేందుకు లాభాలను తక్కువ చూపించాల్సి వస్తోంది. ఆ నిధులను సింగరేణి విస్తరణకు ఉపయోగించుకుంటోంది. దీంతో జీతాలు ఇవ్వడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు విద్యుత్ ప్లాంట్ల విస్తరణ కోసం భారీగా అప్పులు చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు. తన ఒడిలో ఉన్న గనులకు వేలంపాట వేస్తున్నా కొనుగోలు చేయలేని పరిస్థితి సింగరేణిది. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు ఈవాయిలో పాల్గొనడం కోరి కష్టాలు తెచ్చుకోవడమే అవుతుందంటున్నారు నిపుణులు. సింగరేణి 2021-22లో పన్నులు పోను 1,227 కోట్ల రూపాయల నికర లాభాలు సాధించింది. కానీ ఈ డబ్బులు నగదు రూపంలో లేవు. వాస్తవానికి తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచే దాదాపు 14,000 కోట్ల రూపాయలు సింగరేణికి రావాలి. కానీ ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితిలో విద్యుత్ సంస్థలు లేవు. వసూలు చేసుకునే పరిస్థితిలో సింగరేణి కూడా లేదు. ఇలాంటి దశలో ప్లాంటు నిర్వహణకు అవసరమైన ముడి పదార్థాలు లేదా మూలధనం సమకూర్చే సంస్థల నుంచి విశాఖ ఉక్కు యాజమాన్యం ఈవాయిలు ఆహ్వానించింది. సింగరేణి ఈ రెండింటిలో దేనిని సమకూర్చే పరిస్థితిలో లేదు. ఎందుకంటే సింగరేణి సరఫరా చేసే బొగ్గు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బాయిలర్లను మండించేందుకే ఉపయోగపడుతుంది. విశాఖ ఉక్కుకు ఈ బొగ్గు కూడా అవసరమే. అయితే సంస్థ మొత్తం అవసరాల్లో దీని వాటా 15%. మిగిలిన 85% సింగరేణి సంస్థ నగదు రూపంలో సమకూర్చాల్సిందే. ఇందుకు ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సహకరించదు. సింగరేణిలో తెలంగాణ వాటా 51%, కేంద్రం వాటా 49%. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆమోదం తీసుకోవాలి. విశాఖ ఉక్కును విక్రయించాలనే విధానానికి భిన్నంగా సింగరేణి తీసుకునే నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించే అవకాశం లేదు. అయితే 11 మంది డైరెక్టర్లలో కేంద్రానికి చెందిన వారు ముగ్గురే కాబట్టి వారి అభ్యంతరాలకు విలువ ఉండదు. కానీ భవిష్యత్తులో కేంద్రం నుంచి సింగరేణికి చిక్కులు ఎదురయ్యే ప్రమాదం మాత్రం ఉంటుంది. మూలధనం ముడిసరుకు అందించిన వారికి దానికి బదులుగా స్టీల్ ఇస్తామని విశాఖ ఉక్కు సంస్థ పేర్కొంది. ఆ స్టీల్ను సింగరేణి సంస్థ ఏం చేస్తుంది అనేది అసలు ప్రశ్న. అయితే సింగరేణి ప్రతిపాదించిన 800 మెగావాట్ల థర్మల్ కేంద్ర నిర్మాణానికి ఈ స్టీలు వాడుకోవచ్చునని చెబుతున్నారు. సింగరేణికి తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి 14,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఉన్నాయి. ఆ నిధులు ఇవ్వకుండా సింగరేణితో ప్రయోగాలు చేయడం శ్రేయస్కరం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. బయ్యారంలో ఉక్కు కర్మాగారం కేంద్రంతో పెట్టించలేకపోయారు. ఇప్పుడు విశాఖ ఉక్కు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని బలిపశువు చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల కోసమే కేసీఆర్ ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారని విపక్షాలు అంటున్నాయి.